జగన్మోహన్ రెడ్డి సర్కార్ షరా మామూలుగానే ఎప్పుడు వాళ్ళు ఒక సంకటమైనటువంటి స్థితిలో ఇరుక్కున్నా దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఏదో ఒక తప్పుడు కేసు బనాయించి మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా సీనియర్ నాయకుల్ని అరెస్టు చేయడం కానివ్వండి ఏదో ఒక రకంగా వేధింపులు గురిచేయడం కానీ చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు గత రెండు మూడు నెలలుగా ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీ విషయంగా ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల్ని మోసగించినటువంటి పరిస్థితిలో ఉద్యోగస్తులందరూ కూడా వారు దగాపడినటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగటం చలో విజయవాడ కార్యక్రమాన్ని తీసుకుని మరి లక్షలాది మంది ఆ రోజున విజయవాడకి తరలి రావటం మరి ఆ తర్వాత కూడా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకుల్ని బెదిరింపులు గురి చేసో లోబరుచుకునో ఏదో ఒక రకంగా మరి ఏ మాత్రం కూడా ఎటువంటి ప్రయోజనాన్ని ఉద్యోగస్తులకి కల్పించకుండా వాళ్ళని దగా చేసినటువంటి పరిస్థితి రివర్స్ పీఆర్సీ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ గానే ఉండి హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో కోతలు కానివ్వండి ఇట్లా అనేక విషయాలలో సిపిఎస్ రద్దు చేయకపోవటం కానివ్వండి డిఏలు విషయంగా కానివ్వండి ఇట్లా అనేక విషయాలలో ఉద్యోగస్తుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయటం అటువంటి పరిస్థితులలో మరి మా పార్టీ శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు గారు వారు గతంలో మరి ఏపీఎన్జిఓ రాష్ట అధ్యక్షులుగా మరి ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన ఒక్క ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాకుండా ఆ రోజున సమైక్యాంధ్ర జేఏసీకి కూడా నేతృత్వం వహించి మరి రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మరి అటువంటి ఒక ఉద్యమకారుడు రాష్ట్ర హితం కోసం పోరాడినటువంటి వ్యక్తి శ్రీ అశోక్ బాబు గారు మరి ఆ తర్వాత వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం మా పార్టీ వారికి శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించటం మరి గత మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక శాసన మండలి సభ్యునిగా అశోక్ బాబు గారు మరి శాసన మండలి లోపల ఉండి బయట ఉండి అనేక అంశాల మీద ప్రతినిత్యం ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఏ అంశం తెర మీదకు వచ్చినా కూడా వారు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు మరి గత రెండు నెలల కాలంలో కూడా ప్రతినిత్యం ఉద్యోగస్తుల పక్షాన ఆయన పోరాటం చేయటం అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం ప్రశ్నించడం ప్రభుత్వాన్ని ఎండగట్టడం కూడా వారు చేస్తూనే ఉన్నారు ఈ రివర్స్ పీఆర్సీతో మోసపూరితమైనటువంటి మాటలతో ఉద్యోగస్తులను ఏ రకంగా దగా చేశాడు ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్న విషయాలపై అశోక్ బాబు గారు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయడం కానివ్వండి అనేక సమావేశాల్లో మరి పాల్గొని వారు గట్టిగా ఉద్యోగస్తుల పక్షాన ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి వారు గట్టిగా పోరాటం చేసినటువంటి సన్నివేశాలు మనం ఎన్నో చూసాం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక రకంగా అశోక్ బాబు గారిని ఇబ్బందులకు గురి చేయాలి వారి గొంతు నక్కాలన్న ప్రయత్నంలో భాగంగానే మరి అశోక్ బాబు గారి పైన ఒక తప్పుడు కేసు బనాయించి నిన్న అర్ధరాత్రి సుమారుగా పదకొండు గంటల పదిహేను నిమిషాలకి వారి స్వగృహం వద్ద నుంచి వారిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఏ పని చేసినా చీకట్లోనే చేస్తారు ఈ చీకటి ప్రభుత్వం ఇటువంటి అరాచక పనుల పనులు ఏమి చేయాలన్నా కూడా చీకట్లోనే అర్ధరాత్రి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు వారు ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి తిరిగి వచ్చినటువంటి సందర్భంలో ఇంట్లోకి వెళ్లబోతూ ఉండగా వారిని మరి అక్రమంగా అరెస్టు చేసి మరి ముందేమో డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు తర్వాత గుంటూరు సిఐడి ఆఫీసులో ప్రస్తుతం వారిని ఉంచడం జరిగింది ఒక్కసారి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు రాష్ట ప్రజలకి తెలియజెప్పాలన్న ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి తేదీ దగ్గర నుంచి మొదలు పెడదాం అశోక్ బాబు గారి పైన ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారంటే ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ డేట్ కొంచెం బాగా గమనించాలి మీరు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి కొన్ని తప్పుడు సెక్షన్లు పెట్టి జానవరి ఇరవై నాలుగు నేను ఎందుకని ఈ డేట్ను అండర్లైన్ చేసుకోమని చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఏదన్నా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి డైవర్షన్ కోసం ప్రజల దృష్టి మరల్చడం కోసం ఎటువంటి తప్పుడు పనులు చేస్తుందనడానికి ఇవాళ మళ్లీ ఒక ఉదాహరణ మేము ముందు ఉంచుతున్నాను జనవరి ఇరవై నాలుగుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జనవరి ఇరవై నాలుగో తేదీన సమ్మె సైరెన్ మోగించారు ఉద్యోగస్తులు సర్కారుకు ఉద్యోగుల సమ్మె నోటీసు సమ్మె సైరెన్ మూడు పేజీల నోటీసులతో ఉద్యమ కార్యాచరణ ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నామని చెప్పి రివర్స్ పిఆర్సీ రద్దు చేసే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి మేము సమ్మెకు వెళ్లబోతున్నామని సమ్మె నోటీస్ ఏ రోజు ఇచ్చారండి జనవరి ఇరవై నాలుగు ఏ రోజైతే ఏ రోజు సాయంత్రం అయితే పరుచూరి అశోక్ బాబు గారిపైన ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ రోజు ఉదయం సమ్మె నోటీస్ ఇచ్చారు అంటే దీని బట్టి చాలా స్పష్టంగా ఏ రోజైతే ఉద్యోగస్తులు మేము సమ్మెలోకి వెళుతున్నామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారో అదే రోజు సాయంత్రం ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడు మా పార్టీ శాసన మండలి సభ్యులు ఉద్యోగస్తుల పక్షాన ప్రతినిధ్యం పోరాడేటటువంటి మా అశోక్ బాబు గారి పైన కేసు నమోదు చేశారు సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఏమిటి సార్ జగన్ గారు ఈ టైమింగ్ ఏంటి సార్ అబ్బా భలే టైమింగ్ లో పనిచేస్తారు సార్ మీరు ఏ పని చేసినా ఇంతే అసలు మీ టైమింగ్కి ఎవడు సాటి రాడు ఉదయం ఉదయమో ఇరవై జనవరి ఇరవై నాలుగు ఉదయమేమో ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇస్తారు సాయంత్రం నా ఆరు గంటలకల్లా ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడు అయినటువంటి అశోక్ బాబు గారి పైన మీరు ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సూపర్ టైమింగ్ సార్ మీది అద్భుతం మీకు మీరే సాటి హ్యాట్స్ ఆఫ్ ఇటువంటి తప్పుడు పనులు చేయటంలో మీకున్న టైమింగ్ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండడు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఏం తెలుసుకోవాలి నేను ఎందుకని కక్ష సాధింపు అంటూ ఉన్నానో ఈ ఉదాహరణ సరిపోదా